హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రనింగ్ పోస్టర్ కరోనా కారణంగా ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి అయినా ఓ ఐదడుగుల బుల్లెట్ నేటి తరం హిట్లర్ గా పిలువబడే కిమ్ పేరు చెప్తేనే ప్రపంచ దేశాలకు వెన్నులో వణుకు పుడుతుంది ఈయన పేరు చెప్తే ప్రపంచం అగ్రరాజ్యమైన అమెరికాకు సైతం నిద్ర పట్టదు అంతటి ధైర్యశాలిగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఆరోగ్య పరిస్థితి గురించి కథలు కథలుగా వినిపిస్తున్నాయి ప్రపంచ దేశాలను కరోనా గడగడలాడిస్తుంటే కిమ్ము మటుకు అడ్రస్ లేకుండా పోయాడు ప్రతి సంవత్సరం ఆయన తాతగారు అయినటువంటి కిమ్ ఇల్సుంగ్ జయంతి ఉత్సవాలను కిమ్ దగ్గరుండి ఘనంగా జరిపిస్తారు కానీ ఈ సంవత్సరం మటుకు కిమ్ ఈ ఉత్సవాలను జరిపించడానికి హాజరు కాలేదు ప్రతి సంవత్సరం ఈ రోజున కిమ్ ఇల్సుంగ్ జయంతి ఉత్సవాలను ఘనంగా చేస్తారు కానీ ఈ ఉత్సవాలు జరగకపోవడం ప్రప్రథమం ఇలా జరగడాన్ని ఆ దేశ పౌరులు అనుమానిస్తున్నారు ఎందుకంటే కిమ్ ఒక చైన్ స్మోకర్ అందువల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించి ఉంటుందని చెప్తున్నారు అయితే కిమ్ తాత ముత్తాతలు కూడా చైన్ స్మోకింగ్ కారణంగానే చనిపోయారు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం తీవ్రంగా విషమించినట్లు తెలుస్తుంది సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి కాగా ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జంగ్వున్ కాని విషయం తెలిసిందే దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చ సాగింది ఈ క్రమంలోనే కిమ్ కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స కూడా నిర్వహించారు దాని తర్వాత కిమ్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు మరోవైపు కూడా గడిచిన నెల రోజులుగా కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయమై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది నిత్యం తాను చేసే పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జాంగ్ ఉన్ ఎందుకు కనిపించడం లేదనే చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతుంది అంతేకాదు అను పరీక్షలు క్షిపణి పరీక్షలు కానీ నిర్వహించిన దాఖలాలు లేవు అయితే అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు మా అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్